వెల్కమ్ బ్యాక్ టు రెవెన్యూ రచ్చ. రైతులకి ప్రభుత్వ అధికారుల దగ్గర ఎలాంటి సమస్యలు ఉన్నా, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, అక్కడ మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా సరే మీరు ఈ టీవీ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీ అధికారుల నెంబర్లు మీకు అందుబాటులో పెట్టుకొని మీరు కాల్ చేయవలసిందిగా మాకు కోరుతున్నాము. మీరు కంపల్సరీ మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మీ అధికారుల నెంబర్లు మాత్రం మీ దగ్గర పెట్టుకోండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు మాట్లాడేటప్పుడు ఎలాంటి టీవీ వాల్యూమ్ పెట్టినా మీరు మీ సమస్య మాకు అర్థం అవ్వదు. సో దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాము. శ్రీనివాస్ గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? జనగామ జిల్లా చిల్పూర్ మండలం నుండి, రాజారాం విలేజ్ మేడం. ఓకే, అయితే ఇది నాది ఒక ఫ్లాట్ ఉండే మేడం, ఓపెన్ ఫ్లాట్ నష్కల్. ఎక్కడండి నష్కల్? నష్కల్, నష్కల్ విలేజ్. అవునండి, గన్పూర్ దగ్గర. స్టేషన్ గన్పూర్ దగ్గర నష్కల్ విలేజ్. అయితే అది యాక్చువల్ గా అగ్రికల్చర్ ల్యాండ్, అది 30 గుంటాస్ ఉండే. ఓకే, నేను ఓపెన్ ఫ్లాట్ ఒక 1 గుంటా తీసుకున్నా, 121 స్క్వేర్ యార్డ్స్. 121 స్క్వేర్ యార్డ్స్ ఒక గుంట తీసుకున్నా మేడం. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత మరి తీసుకున్నటువంటి భూమి ఆయన పట్టా బుక్లోకి వెళ్ళి ఒక గుంట తీసేయమంటే ఎంఆర్ఓ ఇగ తీస్తా అగ తీస్తా అని అసలు తీయట్లేదు. 1 మంత్ అయింది పిటిషన్ ఇచ్చి, 1 మంత్ అయింది. మొన్న లేటెస్ట్ గా పోతే కూడా తీస్తా తీస్తా అంటున్నాడు, అట్లనే పెండింగ్ పెడుతున్నాడు. విఆర్ఓకు తర్వాత లెటర్ రాసి కూడా ఇచ్చేసింది మేడం. లెటర్ రాశారా మేడం? లెటర్ రాశారండి? లెటర్ రాసి నేను ఒక గుంట భూమి తీసేయండి, ఇట్ ఈస్ ల్యాండ్ కన్వర్టెడ్ బై నాలా అని, నాలా అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ చేయండి, లేదంటే ఒక గుంట తీసేయండి, ఇట్లానే ఆబ్జెక్షన్స్ అయితే తర్వాత అని చెప్పి నేను ఆయనకు విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈసీ పట్టా అన్ని కూడా ఇచ్చేసిన మేడం. నేను ఎంఆర్ఓ గారికి ఇనిషియల్ పెట్టి విఆర్ఓ అప్ప చెప్పిండు, ఇప్పటి దాకా తీయట్లేదు. శ్రీనివాస్ గారు, విఆర్ఓ నంబర్ ఇవ్వండి. ఇంకొకటి ఇంకొకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ల్యాండ్ ఎక్కియాలన్నా ల్యాండ్ తీయాలన్నా విఆర్ఓ ఏం చేస్తారండి? ఎంఆర్ఓ చేస్తారు ఏదైనా గానీ? అంటే నేను ఎంఆర్ఓకు అప్ప చెప్పిన సార్, అప్ప చెప్తే ఆయన రాసి ఇచ్చిండు, అంటే వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తే. ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులైంది సార్? నేను 1 మంత్ అయిపోయింది సార్ ఇది ఇచ్చేసి. అవును, మీకు ఎన్ని రోజుల్లో చేస్తామని చెప్పారు? నా వితిన్ 1 వీక్ లో అయిపోతుంది, లేదంటే 2 డేస్ లో అయిపోతుంది అని చెప్పింది విఆర్ఓ. మళ్ళీ ఫోన్ చేస్తే అసలే లేపట్లేదు. ఎంఆర్ఓ గారికి మళ్ళీ ఒకసారి విజిట్ చేసిన సార్, మొన్న 1 వీక్ బ్యాక్ తీసేస్తాం సార్ అని చెప్పిండు, అది తీసేస్తలేడు సార్. అది ఒకసారి వెళ్ళండి సార్, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఎందుకంటే మనం విఆర్ఓతో మాట్లాడిన వృధా. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఎంఆర్ఓతో మాట్లాడండి, మళ్ళొకసారి నిజంగానే ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి, డోంట్ వరీ. ఓకేనా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే. 1 మంత్ ఏనండి, 1 మంత్ కు మీరు ఎంత హైరాణ పడితే ఎట్లా? ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారు సమస్యల మీద. మీరు వెళ్ళండి, వాళ్ళు ఒకసారి వెళ్ళి రండి సార్. వా రైట్ అండి, నమస్తే. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో, లైన్లో ఉన్నారా సార్? నమస్తే అండి, మీ పేరు? మాధవి లత అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? వేమూరు నుంచి చేస్తున్నాము. చెప్పమ్మా, సమస్య ఏంటి? మాది పొలం అండి, పూర్వం 96 సెంట్ ఉండేది, కట్ట కింద కొంచెం పోయింది.
అయితే మొన్న ఈ మధ్య రీసెంట్ గా ఒక సంవత్సరం క్రితం కొలిపిస్తే 80% అంటే 79 కొలిపారు, అంతే సర్వే చేశారు, అంతవరకు పాస్బుక్ తెప్పించారండి. ఓకే, ఇంకా 11% ఇతరుల కింద ఉందని ఇంత మేము పాస్బుక్ తెప్పించిన విఆర్ఓ గారు మీ పొలం ఇంకా ఇట్లా ఉందండి మా దగ్గర ప్రూఫ్ అని చూపిస్తే ఇతరుల కింద 11% ఉందా. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందమ్మా? మధువలత గారు అది కొన్నది ఉందండి కాగితం మన దగ్గర, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నది, రిజిస్ట్రేషన్ తెలియదు ఎప్పుడు కొన్నారు, 84లో కొన్నారు, తర్వాత మా నాన్నగారు చనిపోయారండి, దాని గురించి తెల్ల కాగితం మీద రాసిందా? లేదండి, బాండ్ పేపరే. బాండ్ పేపర్ అయినా తెల్ల కాగితం అయినా ఒకటేనమ్మా, అతను రాసిచ్చాడు తప్ప మీకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయితే లేదు కదా. రిజిస్ట్రేషన్ చేయలేదు. చేయలేదు కదా, మీరు కొన్నదైతే, మీరు కొన్నప్పుడు, మీరు కొన్నప్పుడు కొలిపించుకున్నారా? ఎంత ఉందనేది కొలిపించారండి ఒకసారి మా అమ్మగారితో మాట్లాడండి. మాట్లాడమ్మా, అప్పుడు అంటే కొన్నప్పుడు కొనిపించారా అడుగు చెబుతున్నా. నమస్తే అమ్మా, చెప్పమ్మా. అది పిత్రార్జితం అండి. ఓకే, అది పిత్రార్జితం అండి, తండ్రి గారి దగ్గర నుంచి వీలునామా రూపంలో వచ్చింది ఆ రెండు. ఓకేనమ్మా. హలో, చెప్పమ్మా చెప్పమ్మా. అది పిత్రార్జితం అండి, ఆయన చనిపోయి కూడా 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అదేమన్నారంటే ఈ అమ్మాయి పేరుకు మార్చడం కోసము లోన్ కోసం అప్లై చేస్తే ఈ అమ్మాయి పేరుకు రాలేదని చెప్పారు సార్. ఓకేనమ్మా. అది కొలిపించితే అమ్మాయి పేరు వస్తుంది అన్నారు, కొలిపించామండి. మొత్తం కొలిపి అనుకుంటే 11 సెంట్లు దీనిలో కలపలేదండి, అది వేరేగా ఉందట. ఉందండి, విఆర్ఓ గారు బుక్ ఇచ్చిన ఆయన ఏమో ఉందమ్మా 11 సెంట్లు అన్నారు చెప్పారు. పాత అయింది వద్దమ్మా, ఇప్పుడు ఉన్నాయన్నది కావాలి. ఇప్పుడు ఇది ఎవరిది, పాత అయినదా ఇప్పుడు ఉన్నాయన్నదా? ఓకే సార్, ఇప్పుడు ఉన్నాయండి. రైట్ అమ్మా, అది త్వరగానమ్మా, త్వరగానమ్మా, నంబర్ ఇవ్వండి ఫస్ట్ ప్లీజ్. త్వరగానమ్మా నంబర్ ఇవ్వండి, నంబర్ ఇస్తే మాట్లాడదాము, మీరు టైం వేస్ట్ చేయొద్దు. 9581 8. ఓకే, 19 59 96. హలో, అమ్మా మేము మత్తల్ నుండి, మత్తల్ నారాయణపేట జిల్లా మత్తల్ నుండి మాట్లాడుతున్నాము. చెప్పండి సార్. రామ్మోహన్ రావు. చెప్పండి సార్ రావు గారు. నేను బతుకునగానే మా తమ్ముడు చచ్చిపోయాడు అని చెప్పి రాసి ఇది ప్రొసీడింగ్ ఇష్యూ చేసిండ్రు, ఆయన కారు పహాణి అన్ని ఇష్యూ చేసిండ్రు, పాస్బుక్ ఇష్యూ చేసిండ్రు. తహసీల్దార్ గారు నంబర్ ఇవ్వండి సార్. తహసీల్దార్ గారి నంబర్ ఒక్క నిమిషం సార్. అమ్మ అది ఆర్డీఓ గారి దగ్గర పోయినాము, ఆర్డీఓ దగ్గర జరుగుతుంది. నేను 65 సంవత్సరాలు దాటిపోయిన నా వయసు, ఆయన పొద్దున్నరా మాస్టర్ రా అని చెప్తున్నాడు నాకు సార్. మీరు తహసీల్దార్ గారి నంబర్ ఇచ్చి తర్వాత వివరాలు చెప్పండి. చెప్పండి, మంచి ఇప్పుడే చెప్తాను, ఇప్పుడే ఒక్క నిమిషం కూడా చెప్తాను సార్. దరఖాస్తు ఇచ్చారా సార్? దరఖాస్తు ఇచ్చాము సార్. ఆడియో గారు కోర్టులో ఉందా? ఒక్క నిమిషం, ఆడియో గారు కోర్టులో ఉందా? ఆడియో గారి దగ్గర ఉంది సార్. ఆడియో గారి నంబర్ ఇవ్వండి సార్. అయితే ఆడియో గారి నంబర్ ఒక్క నిమిషం సార్. ఆయననేమో బతికి నాకు మళ్ళీ అడ్వకేట్ పెట్టుకున్నామంటారు సార్. హలో సార్. చెప్పండి చెప్పండి. హలో సార్. ఇవ్వండి ఇవ్వండి సార్ నంబర్. ఇవ్వండి నంబర్ లేకుండా మళ్ళీ చేస్తారా? 9001 100 101 1 1 503 503. మీ పేరేంటి? నా పేరు రామ్మోహన్ రావు సార్. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఆడియో ఎక్కడ? ఈయన నారాయణపేట సార్. నారాయణపేట. మళ్ళీ చెప్పండి నెంబర్ కరెక్ట్ గా లేదు. 9441 9 9 9 00. సార్ కన్ఫ్యూజ్ చేయొద్దు సార్, వేరే రైతు కన్నా ఇబ్బంది అందుబాటులో పెట్టుకుని కాల్ చేయండి.
ప్లీజ్ సార్ 900 901 101 503 మేడం 503 ఏం నారాయణపేట ఆర్డివనా 9 నెంబర్స్ వస్తున్నాయండి 10 నెంబర్స్ లేవు మళ్ళీ ఒకసారి చెప్పండి ప్లీజ్ నెంబర్ సరిగ్గా చూసుకొని చెప్పండి మేడం చెప్తాను మేడం కరెక్ట్ కనుక్కొని కాల్ చేయండి అమ్మా డోంట్ వరీ నెంబర్ అంతా తీసుకొని కాల్ చేయండి ఓకేనా ప్లీజ్ అమ్మా సార్ ఒక నిమిషం వద్దమ్మా వేరే రైతుకి ఇబ్బంది పడుతుంది ఇబ్బంది అవుతుందమ్మా ఈ సమయం వేరే రైతుకని ఉపయోగపడుతుంది రైట్ అమ్మా నమస్తే హలో హలో నెక్స్ట్ కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే మేడం నమస్తే అండి నా పేరు హైమావతి అండి మా నాన్నగారు పేరు జగన్నాథం పేరు మీద 136 సర్వే నెంబర్ 323 గుంటలు ఉంది మేడం ఏమైంది సార్ ఏమైందమ్మా ఇప్పుడు హైమావతి గారు లేదు సార్ మాది అసలు ఆన్లైన్ లో కావట్లేదు సార్ ఎందుకమ్మా ఏమో తెలియదు సార్ 18 నుంచి మేము లెటర్లు తీస్తానే ఉన్నాం ఇంతవరకు అయితే మా నాన్నగారి పేరు మీద ఆన్లైన్ లో అవుతలేదు సార్ ఆర్వో అర్థం మా పేరుతోనే ఉంది నాన్న పేరే ఉంది మీ పేరుందా నాన్నగారి పేరే సార్ నాన్నగారి పేరుంది ఎవరి పేరు మీదకి రావాలి ఇప్పుడు అది మా నాన్నగారి పేరు మీద రావట్లేదు సార్ ఆర్వో అర్థం ఆన్లైన్ లో రావట్లేదు కాదమ్మా ఎవరి పేరు మీద రావాలి మా నాన్నగారి పేరు జగన్నాథం పేరు మీద రావాలి సార్ రావాలి ఇంకా రావడం లేదు ఇంకా రావట్లేదు సార్ 18 వరకు మా నాన్నగారి పేరు మీదనే ఉంది కానీ ఇంతవరకు అయితే రావట్లేదు ఆన్లైన్ లో 18లో తీసేశారా తీసేశారు ఎవరి పేరు మీద గెట్టించారు వేరే వాళ్ళు ఎవరికి తెలియదు సార్ ఇంతవరకైతే దాంట్లో మీరు ఒకసారి కనుక్కోండమ్మా ఎవరి పేరు మీద ఉందో సార్ కలెక్టర్ కూడా ఇచ్చాము వాళ్ళు చెప్పారు పొరపాట్లో ఉన్నట్టుంది అని చెప్పారు సార్ మొన్న కాదమ్మా హైమావతి గారు ఒక మాట ఇప్పుడు ఆన్లైన్ లో చూస్తే సర్వే నెంబర్ కొడితే తెలిసిపోతుంది కదా ఎవరి పేరు మీద ఉందో సార్ కొంతమంది అమ్మిన వాళ్ళే కూడా అట్లే పెట్టేశారు సార్ మొన్న పోయి కలిసి కూడా వచ్చాము మొన్న లాస్ట్ సాటర్డే రోజు మేము అడిగింది చెప్పమ్మా ప్లీజ్ అంటే ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీద లేకపోతే ఇంకొకరి పేరు అక్కడ ఉంటుంది కదండి ఆ పేరు ఎవరి పేరు మీద ఉందో మీకు ఐడియా ఉందా అని అడుగుతున్నారు సార్ నారాయణమ్మ పేరు మీద మాత్రం 1 ఎకరా 23 గుంటలు ఉంది సార్ నారాయణమ్మ ఎవరమ్మా ఏమవుతారు నారాయణమ్మ మీకు ఏమవుతారు చిన్నమ్మ అవుతుంది సార్ కనుక ఇదంతా ఏదో మీ కుటుంబ సమస్యనమ్మా మేము దీన్ని టేకప్ చేయలేమమ్మా సారీ అమ్మా థ్యాంక్ యూ లేదమ్మా వదిలేయమ్మా మాకు ఇది కుటుంబ సమస్యలు మేము జోక్యం చేసుకోలేం తల్లి ఏమనుకోవద్దు ప్లీజ్ సారీ అమ్మా సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో హలో మేడం గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీ పేరండి చెప్పండి సార్ సమస్య ఏంటి సార్ ఇప్పుడు మాకి బయట విసాడు మా గ్రాండ్ మదర్ ది 16 ఎకరాలు ల్యాండ్ ఉందండి అది 16 ఎకరాలు ల్యాండ్ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఓ వాళ్ళు బెనామీగా రైతులు దాన్ని పాస్బుక్ ఇష్యూ చేసేస్తారు ఎవరికి ఇష్యూ చేశారు సార్ అది మాడు అది వైజాగ్ సైడ్ దగ్గరది వడ్డాది మాడుగులు అని చెప్పేసి వడ్డాది మాడుగు మండలం అది అక్కడ ఎంఆర్ఓ ఉంటారు చెప్పండి ల్యాండ్ అమ్మా ఇది ల్యాండ్ ఇది గొట్టివాడ అగ్రహారం అని చెప్పి మాడుగుల దగ్గర ఉంది అన్నమాట ఇది కాదమ్మా కాదండి మీ ల్యాండ్ ఎవరి పేరు మీదకి మార్చారు ఎవరి పేరు మీదకి రాదు రైతుల పేరు మీద మార్చేశారు సార్ ఎవరండి రైతుల పేరు మీదకి బినామీగా పాస్ బుక్ డిస్ట్రిబ్యూట్ చేసేసారు వాళ్ళు ఎవరు మీకు సంబంధం లేదా సార్ ఎవరు రైతులకి నేను వెళ్ళి ఇంక్వైరీ చేసి అడంగులు దాటి తీసుకొచ్చాం సార్ వాళ్ళు వాళ్ళతో మీకేం సంబంధం లేదా ఎవరికి వడ్డాలి బాగా అంటే మా గ్రాండ్ మదర్ అది కాదండి మీ నంబర్ ఇవ్వండి సార్ మీ నంబర్ ఇవ్వండి నా నంబర్ 9440 ఓకే 9440 241 280 సార్ 241 280 మీకు నంబర్ చెప్తాం రాసుకోగలరా రాసుకుంటాను సార్ 897 నంబర్ నంబర్ ఎక్కచ్చు కృష్ణవంశీ గారు హలో సార్ చెప్పండి కృష్ణవంశీ గారు 897 హలో 897 8 9 7 8 1 8 1 8 1 2 0 5 1 2 0 5 ఇది మా ఏలూరులో ఉంటారు రిపోర్టర్ అండి మీరు ఒకసారి అతనితో మాట్లాడండి ఓకేనా థ్యాంక్ యూ నమస్తే
నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో 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 చెప్పండి, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? గుడ్ మార్నింగ్ మేడం, దిస్ ఇస్ మహేష్. మహేష్ మహేష్ అండి, యాక్చువల్లీ ఇది రిజిస్ట్రేషన్ వాటి గురించి కూడా చెప్పగలుగుతారా మేడం? సరే, ఇది రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యల మీద మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, మీకు ఎవరైనా రెవెన్యూ వాళ్ళతో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి సార్. పర్వాలేదు సార్, ఏముంది దాని. నమస్తే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో 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 నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. వైజాగ్. నా పేరు లక్ష్మి అమ్మా. లక్ష్మి గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? అదే మరిపాల అమ్మా, విశాఖపట్నం జిల్లా మరిపాల నుంచి. ఏంటమ్మా ప్రాబ్లం? సమస్య ఏంటో చెప్పండి అమ్మా. అదేనండి, మేము ఇల్లుకి డీడీలు కట్టమే. సారీ అమ్మా, ఇంటికి సంబంధించింది కాదమ్మా ఇది, రైతుల పొలాలకు సంబంధించిన ప్రోగ్రామ్ అమ్మా. సారీ, ఏమనుకోవద్దమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో 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 నమస్తే అండి, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు చెప్పండి. నారాయణపేట జిల్లా మక్కల మండల్ మేడం. ఏమ్మా మీరు ఇందాక కాల్ చేశారు, ఆర్డీఓ గారు నంబర్ సరిగ్గా ఇవ్వలేకపోయారు. అదే సార్, రామ్మోహన్ రావు గారు. అవును సార్. ఇప్పుడు ఉందా? ఇవ్వండి నెంబర్. ఇవ్వండి. ఉంది మేడం, నెంబర్ ఉంది మేడం. 9000 101 503 సార్. ఏం పేరు? శ్రీనివాసులు. ఒకసారి నంబర్ చెప్తాం చూడండి. 9000 101 503. అవును మేడం. ఆర్డీఓ శ్రీనివాస్. అవును మేడం, నారాయణపేట. రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారి పేరు మీద నుండి ఎవరి పేరు మీద ఎక్కిందండి? మా తమ్ముడు దాచుకున్నారు సార్. పేరు పేరు అంటే ఆయన పేరే మీ తమ్ముడా? కాదు కదా, పేరు ఉంటుంది కదా, చెప్పండి సార్. హరిప్రసాద్. హరిప్రసాద్ ఇంటి పేరు? కళ్యాణ్కర్. కళ్యాణ్కర్ కళ్యాణ్కర్ హరిప్రసాద్. ఫాదర్ అండి. హలో అమ్మా చెప్పండి సార్. ఆడియో గారు నమస్తే అండి. హలో హలో, నేను రామ్మోహన్ రావు మాట్లాడుతున్నాను. ఆడియో గారు, నారాయణపేట ఆడియో గారు. హలో హలో ఆడియో గారు నమస్తే. నమస్తే సార్, మేము సివిఆర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్, రెవెన్యూ శాఖలో రచ అనే ప్రోగ్రామ్ నుంచి. ఓకే చెప్పండి. మీకు థ్యాంక్స్ అండి మా ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయినందుకు. ఒక నారాయణపేట మీ జిల్లాకు సంబంధించి ఒక సమస్యతో మీ దగ్గరకు వచ్చాం సార్. చెప్పండి సార్. అతను అన్నదమ్ముల పంచాయతీ, కానీ అతను బతికుండగా చనిపోయినట్టుగా ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసి వాళ్ళ పేరు మీదకి మార్చుకున్నారట. మనిషి ఏమో బతికే ఉన్నాడు, ఇప్పుడు ఆయన చనిపోయినట్టుగా మార్చేశారట, సర్టిఫికెట్ సృష్టించారట. రామ్మోహన్ రావు అండి ఆయన పేరు. లైన్ లో ఉన్నారు సార్, మీతో 1 మినిట్ లో బ్రీఫ్ గా ఇస్తారు. దగ్గరికి వచ్చారు, మా దగ్గర దరఖాస్తు పెట్టాడు. వాటిని అపీల్ కింద తీసుకొని వాళ్ళని 20 పార్టీలను పిలిచాను, స్టే గ్రాంట్ చేశాను. కేసు నడుస్తా ఉంది, తప్పకుండా న్యాయం చేస్తాం సార్. ఇప్పుడు అట్లా చేయొచ్చా సార్? ఒక మనిషి బతకుండగా చనిపోయినట్టు ఇవన్నీ సృష్టించి, అంటే మా వాళ్ళు ఫోనికి ప్రపాదనాలు పెట్టి దాంట్లో ఇచ్చినట్టున్నారు, దానిపైన కూడా విచారణ జరిపి చర్య తీసుకుంటాం. ఇప్పుడు అట్లా చేసినటువంటి అధికారుల మీద ఏమన్నా సంస్థాగతంగా చర్యలు ఉంటాయా సార్? చర్యపూర్వక ప్రతిపాదిస్తారు. ఓకే, ఇలాంటి తప్పులు చేస్తే ఏ శిక్షలు ఉంటాయి సార్? మనమైతే ఏం జరిగింది అనేది పై ఉన్నతాధికారులకు రాస్తాము, అక్కడ పొరపాట్లను బట్టి నిర్ణయిస్తాం. అంటే ఒకవేళ ఇది ఈ పొరపాటు నిరూపణ అయిందనుకోండి సార్, వాళ్ళకి ఏ రకమైన శిక్షలు ఉంటాయి? అంటే అది నేనే చెప్పడానికి రాదు, వాస్తవాన్ని పై స్థాయిలో ఉన్నత స్థాయిలో. సార్ ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద కూడా కేసులు నమోదు అవుతాయా? ఇది ఆర్ఓఆర్ కనుక అప్పీల్ కింద వస్తుంది. అప్పీల్ కింద లేని ఉంటే అవి ఉంటాయి. సెక్షన్ 5 కింద ఆర్టీ దగ్గర తీసుకోవచ్చు కనుక ఉండదు, అధికారులు మాత్రం తీసుకోవచ్చు. ఎందుకంటే సార్ దీంట్లో స్వప్రయోజనం కనపడతా ఉంది. ఒక మనిషి చనిపోకున్నా బ్రతికున్నా చనిపోయినట్టుగా సృష్టించి ఎంత అమానవీయం సార్ అది. ఇలా స్వప్రయోజనం అయితే కనపడతా ఉంది అధికారులది. నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ లో ఉన్నాను. ఓకేనండి. ఓకే సార్, ఇది దీని మీద మీరు ఒక హామీ ఇవ్వగలరా సార్? రైట్ అండి. రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ రావు గారు ఉన్నారా? ఉన్నారా రామ్మోహన్ రావు గారు? మీ కాల్ మాట్లాడుతున్నా విన్నారా మీరు?
విన్నా సార్, 3 నెలల నుండి తిరుగుతున్నా సార్, ఇప్పుడు కాదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్తున్నారు. ఏదో ప్రోగ్రామ్ బక్కిన సార్ అని చెప్పి ముందర నెల కూడా పోయి నేను అవునా, రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్ని తీసుకుపోయినా, ఇంకేం కావాలి బక్కుందని చెప్పి చూపించినాన్ని వకీలు పెట్టుకుంటే నేను బక్కిన అని చెప్పి వచ్చేప్పటికే వకీలు పెట్టుకోమాలేం సార్ అని చెప్పి అది కూడా అడిగినా. ఏమంటారు సార్? అసలు చేస్తాము, అది లేదు 3 నెలలు సార్ చేస్తా చేస్తా, నాకు 70 ఏళ్ళ వయసు సార్, నేను ఎట్లా తిరగలుస్తా? ఈ నంబర్ ఇవ్వండి సార్, రామ్మోహన్ రావు గారు. మీ నంబర్ ఇవ్వండి. ఒక్కసారి త్వరగా. 80 80 192 192 486 రైట్ అమ్మా. 96 సార్. 96 థ్యాంక్స్ అమ్మా. ఏం కాదమ్మా, ఏమి కాదు. ఒకటి మనం కుంగిపోతే వాళ్ళకి ఇంకా అనుకూలం అవుతుంది, మనం కుంగిపోతూ ధైర్యంగా ఉండాలి, నిలబడాలి, కొట్టాడాలి. నమస్తే. నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారండి. హలో హలో, ఉన్నారండి? వినిపిస్తుందా? వినిపిస్తాను. మీ పేరు చెప్పండి, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మాది కాజీపేట అండి. ఏం పేట అండి? కాజీపేట. కాజీపేట, ఓకే. అయితే రాంపూర్లా మాది అసైన్మెంట్ ఉన్నామండి మేము. రాంపూర్? ఏమైంది సార్ అసైన్మెంట్? ల్యాండ్ ఉంది, ఓకే. దానికి ఏమైంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? అంటే ముందు పానీలు వచ్చేది పేర్లు, ఇప్పుడు పానీల పేరు వస్తలేదు. ఎందుకు రావడం లేదు? ఏమో నెంబరే తీసేసిన, పానీల ఏది లేదు. ఎందుకు సార్? అసైన్లైన్ భూమి అని తీసేసింది సార్, మరి మా పేరు మీద ఇంకా పట్టగాలేదు, అది ఆయన పేరు మీద ఉన్నది. మీరు కొనుక్కున్నారా? మేము కొనుక్కున్నాం సార్. అసైన్మెంట్ భూమి కొనొద్దండి. అంటే మా వాళ్ళ మీనమా సార్? ఎవరైనా సరే అసైన్మెంట్ భూములు కొనుగోలు చేయొద్దండి, కొన్నా అమ్మినా నేరం, ఎవరి పేరు మీదకి మారదు. థ్యాంక్స్ అండి, నమస్తే. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో హలో సార్, ఇప్పుడు చూసుకుంటే మనకు చాలా మట్టికి జరుగుతున్నాయి. ఏంటంటే బ్రతికున్న వాళ్ళు కూడా మేము బ్రతికున్నామని చెప్పేసి ప్రభుత్వ హాస్పిటల్స్ చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అతను చంపేశారు, అదే రైతు బతికే ఉన్నాడు, అతను చంపేశారు. అయితే ఇక్కడ ఎవరు చేశారు అనేది పక్కన పెడదాం, వాళ్ళ కుటుంబ సభ్యులు చేశారా, ఇంకెవరు చేశారు, తమ్ముడా కొడుక అనేది పక్కన పెడదాం. కానీ అట్లా చేయడం తప్పు కదా, దానికి అధికారులు సహకరించడం తప్పు కదా. మరింత ముందు వాళ్ళ ఎంక్వైరీస్ చేసుకోవాలి, డెత్ సర్టిఫికేట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, వాళ్ళ వైఫ్ ని కన్సల్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఇక్కడ ఏది లేకుండా చేసేశారు అంటే అధికారులు అనుకుంటే ఏదైనా మార్చేస్తారు. చార్మినార్ కూడా మన పేరు మీద రాయాలంటే మార్చేయగలరు, అది అధికారులకు మాత్రమే సాధ్యం, రెవెన్యూ వాళ్ళకి మాత్రమే సాధ్యం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? భిక్షం మేడం, నెడవనూరు మండలం, నల్గొండ జిల్లా. చెప్పండి సార్. సార్ మన ఇది మన 294 సర్వే నెంబర్ల అది మనకు అసైన్మెంట్ భూమికి ఎండార్స్మెంట్ ఇచ్చింది సార్. ఇది మనం 3వ సారి చేయటం వల్ల ఇబ్బంది పెట్టారు సార్. కొద్దిగా అసైన్మెంట్ భూమికి ఎండార్స్మెంట్ ఇవ్వాలా? ఇచ్చారు సార్. ఏమని ఇచ్చారు? అయితే మాది పక్కన వాళ్ళు మా దాంట్లోకి వస్తుంటే వాళ్ళు మన అది మన ఆర్ఐ గారు కనుక వెళ్ళి మన వాళ్ళది ఉండగా మా దాంట్లో కూర్చోని రాస్తే వాళ్ళు ఇంటలేరు సార్, కొద్దిగా గొడవలు చేస్తారు. కాదండి, మన దానికి ఎంఆర్ఓకి బాధ్యుడు, ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారే చేస్తారు. చేస్తారు సార్, కొద్దిగా మీరు చెప్తే బాగా సార్. మరి ఎంఆర్ఓ గారిని అడిగారా మీరు? అడిగిన సార్, దరఖాస్తు కూడా పెట్టినా ఇచ్చారు. ఆ విఆర్ఓ నిన్న 2 రోజులు నైట్ దాకా ఉంచుకుంటారు, ఇవాళ రాస్తా రేపు రాస్తా సార్, మీరు రాయాలి కదా సార్, మరి మేడం కూడా రాసిందని అంటే ఇబ్బంది పెడతారు సార్. ఎన్ని రోజులైంది సార్? ఎన్ని రోజులైంది? ఇప్పుడు సార్ ఇది నేనైతే 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా సార్. అబ్బా అబ్బా, 4 ఎంఆర్ఓల కాళ్ళు పట్టుకున్నా సార్. సార్ నాకు రైట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు నేను ఎస్సీని, నాకు వాళ్ళు పక్కన ఉన్నారు, ఉన్నాగా కూడా నా దాంట్లో దూరిదంటే వాళ్ళే చేసి మన ఎండార్స్మెంట్ ఇచ్చారు సార్. ఏమని ఇచ్చారు సార్ ఎండార్స్మెంట్? ఎండార్స్మెంట్ ఏమని ఇచ్చారంటే మీరిద్దరు పోవద్దు అని నాకు నోటీసులు ఇస్తే, నాకు ఎండార్స్మెంట్ ఇస్తే నేను ఊరుకున్నా సార్. వాళ్ళేమో వెళ్ళి దుంటారు సార్, దుంటే మన ఎంఆర్ఓ గారు చెప్తే నేను ఆ బంద్ చేపిస్తానని వాళ్ళు అటెండ్ చేస్తారు సార్. నెంబర్ ఉందా సార్ తహసీల్దార్ది? అవును సార్. ఇవ్వండి సార్, 99 85 85 02 02 1467 సార్. 1467. ఏం పేరు? ప్రమీల సార్. ఎక్కడ మండలం? నిడమనూరు మండలం సార్. నిడమనూరు, నిడవనూరు మండలం సార్. నేను
మాట్లాడదామండి. సర్వ నంబర్ ఎంత సార్? 294 సార్. విలేజ్? విలేజ్ నిడమర్ మండల్ సార్. ఓకే. విలేజ్ కూడా అదే సార్. హలో. హలో మేడం, ప్రమీల గారా అండి? అవునండి, అవునవును. మేము సివిఆర్ న్యూస్ రెవెన్యూ రచ్చ కార్యక్రమం నుండి కాల్ చేస్తున్నామండి. చెప్పండి. మేడం, మీరు తరచూ మా కార్యక్రమంలో పాల్గొంటున్నారు, థ్యాంక్స్ అండి. చెప్పండి. ప్రమీల గారు, భిక్షం అని రైతండి, భిక్షం గారు 294 సర్వే నంబర్ అండి. వాళ్ళ వివాదం ముందట ఈ రెండు పార్టీలకు మీరు ఎండార్స్మెంట్ ఇచ్చారట భూములకు వెళ్ళొద్దని. ఈయన ఆగారట, ఇంకో పార్టీ వెళ్ళిపోతుందట. ఈయన ఆందోళనలో ఉన్నారు భిక్షం గారు. అవునట. అయితే ఈయన వెళ్ళడం లేదు, ఎదుటి వాళ్ళు వెళ్తా ఉన్నారు. అదే ఎదుటి వాళ్ళకే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చా కేసు బుక్ చేస్తా అని చెప్పి. ఇద్దరికి ఏది లేదు, ఇద్దరు ఒప్పుకున్నప్పుడు ఇద్దరు ఉండాలని చెప్పి నేను చెప్పినాను. వాళ్ళని వెళ్ళకుండా చూస్తా నేను. ఓకే మేడం, ఇది 4 ఇయర్స్ అయిందట, మరి సమస్య పరిష్కారానికి పులి స్టాప్ ఎప్పుడు పడే అవకాశం ఉంటది? ఇంకా పులి స్టాప్ అనేది ఇప్పుడు అసైన్మెంట్ కమిటీ అయితే లేదు కదండి. ఒకవేళ అసైన్మెంట్ కమిటీ ఏదన్నా అయితే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అసైన్మెంట్ ఇస్తే అప్పుడు దానికి క్లోజ్ అవుతుంది. ఎందుకు మేడం ఇప్పుడు అసైన్మెంట్ కమిటీస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఫామ్ కాలేదా? లేదు లేదు, హెడ్ క్వార్టర్ దానికి లేదు. ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్ అసైన్మెంట్ ఇచ్చేది లేదు. ఓకే, అంటే విత్ ఇన్ ద 5 కిలోమీటర్స్ దాటిన దానికి అసైన్మెంట్ చేయాలని రూల్ ఉంది అది. ఓకే, మరి మరి ఇప్పుడు వీళ్ళదేమో మండల్ హెడ్ క్వార్టర్ లో ఉంది. అదే కదా, ఇప్పుడు మరి ఇది గవర్నమెంట్ అనేది తీసుకుంటుందా ఏంటి? మరి వీళ్ళ సమస్యకి ఏంటి పరిష్కారం? ఇంకా ఇప్పుడు పాతగా ఉన్న ఎంక్వైరీ అయితే మనం ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఇది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో కాంప్రమైజ్ అయితే ఏం కాదు, ఇద్దరి మధ్యలో ఇష్యూ ఉంది కాబట్టి ఇద్దరికి వెళ్ళొద్దని చెప్పాము. ఓకే, మరి భిక్షం గారు ఆందోళనలో ఉన్నారండి, మరి ఆయనకి ఏదన్నా ధైర్యం కల్పిస్తారా? నేను కంపల్సరీ చెప్తా, ఆయనకు ధైర్యం కూడా చెప్పి ఏదో ఒకటి నేను చేస్తాను, వాళ్ళకి న్యాయం కలిగేటట్టు చేస్తాను నేను. విన్నారా భిక్షం గారు? విన్నా సార్. అదే సార్ నేను కోరుకునేది. ఎంఆర్ఓ గారు పేరు చెప్పగానే ఎంఆర్ఓ గారు మొత్తం చరిత్ర చెప్పారు. అదే సార్, చాలా ఇబ్బందులు ఉన్నా, నేను ఇబ్బంది అయినా సార్, చాలా డబ్బులు పెట్టి నా మీద వాళ్ళు గొడవలు సృష్టించిన మేడం గారికి చెప్పిన అందరి 4 ఎంఆర్ఓలు తోటి చేసిన సార్. ఇప్పుడు మన డ్యూటీ గారు కూడా ఆయన ఆ మేడం గారు లేనప్పుడు మన ఇన్ఛార్జ్ తీసుకుంటే ఆయన కాళ్ళు కూడా పట్టుకుని ఇప్పుడు సార్ కూడా డ్యూటీ గారు కూడా అక్కడనే ఉండు. నిన్న మేడం నేను మన వచ్చేసి విఆర్ఓ పూర్ణచంద్రరావు గారికి 2 రోజులు నైట్ దానికి ఆయనే ఉండి వచ్చిన మేడం. నేను ఓకే మేడం, అమ్మగాని మేడం, నేను నాకు చాలా డబ్బులు వేస్ట్ చేశాను. భిక్షం గారు, భిక్షం గారు ధైర్యంగా ఉండండి. ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు చెప్తా ఉన్నారు, ధైర్యంగా ఉండండి. మీ నంబర్ ఇవ్వండి సార్. సార్ నాది 88 తహసీల్దార్ గారు, థ్యాంక్స్ అండి మీరు మాతో జాయిన్ అయినందుకు. నమస్తే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో, 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 ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి? హలో,
ఓకే. హలో రండి. నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? కాలేజ్ శ్రీరాంపూర్ మల్యాల. మంద్యాల? మల్యాల, మల్యాల. ఓకే. పెద్దపల్లి విలేజ్, పెద్దపల్లి జిల్లా. చెప్పండి చెప్పండి సార్, కాలేజ్ శ్రీరాంపూర్ చెప్పండి. మనకు అమ్మమ్మ భూమి ల్యాండ్ చేసింది, పిల్లలు లేరు. పిల్లలు లేకుంటే మనకు 2014లో మాకు పట్ట చేసింది. ఓకే. 2014 నుంచి 2018 ఐదో నెల వరకు మాకు ఉంది. ఓకే. కొత్త పాస్బుక్ లలో వేరే వాళ్ళ వాళ్ళ మరిది కొడుకులు ఎక్కించుకున్నారండి. మరిది కొడుకుల? మరిది కొడుకు ఒక ఆయన, మరిది కొడుకు ఒక ఆయన, ఇంకా పెద్ద ఇంకో మామ కొడుకు. మరి ఏమంటారు సార్ దీనిపైన? ఇప్పుడు దీనికి నేను ఆర్డీఓ గారికి ఇచ్చేసిన జేసీ వాళ్ళకే తీర్పు ఇచ్చేసింది. ఆర్డీఓ దగ్గర వాళ్ళకి తీర్పు ఇచ్చింది. నేను సుంతరాబాద్ కోర్టులో కోర్టులో వేసిన. వేశారు కదా? వేసాం. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ కోర్టులో ఉన్న అంశం మనం మాట్లాడొద్దు సార్, ఏమనుకోవద్దు. సరే అండి, నమస్తే. కోదండ గారు లైన్ లో ఉన్నారు. హలో కోదండ గారు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నేను జీకొండూరు మండలం, కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లా. ఓకే చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, ఐ హావ్ టు కన్సర్న్స్. వన్ ఇస్ విత్ రిగార్డ్ టు ది రేషన్ కార్డ్. రేషన్ కార్డు గురించి కాదండి, రైతులు పొలాల గురించి మాట్లాడుతా ఉన్నాం సార్. సరే అండి, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. హలో. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. హలో సార్, నమస్కారం సార్. మాది కోటూరు విలేజ్ సార్. చెప్పండి. కోటూరు విలేజ్. మాది ఆర్డీఓ ఆర్డర్ కాకొచ్చి 2 ఇయర్ అవుతుంది సార్. ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చా? ఆర్డర్ ఇచ్చి 2 ఇయర్ అవుతుంది సార్. ఏ ఆర్డీఓ అండి? సంగారెడ్డి ఆర్డీఓ. నంబర్ ఉందా సార్ ఆర్డీఓ గారిది? ఉంది సార్. ఇవ్వండి ఇవ్వండి సార్. 9898 499 499 04 04 288 288. మీ పేరు సార్? నా పేరు దుర్గాదాస్. మా ఫాదర్ పేరు మీద వచ్చింది సార్, బషెట్టి. చెప్పండి చెప్పండి, మీ ఫాదర్ పేరు, ఇంటి పేరుతో సహా చెప్పండి. మా ఫాదర్ పేరు సాలి బషెట్టి సార్. ఊరు? బషెట్టి. ఊరు? కోడూరు విలేజ్, పుల్కల్ మండల్. కోడూరు పుల్కల్? కోడూరు విలేజ్, పుల్కల్ మండల్. పుల్కల్ మండల్. సర్వే నంబర్ ఎంత? సర్వే నంబర్ 99E సార్. ఎన్ని ఎకరాలండి? 29 గుంటలు సార్. మంజీరా డ్యామ్ లో 4 గుంటలు పోయింది, 25 గుంటలు రావాలి సార్ మాకు. ఓకే. చాలా రోజు పోతున్నాం సార్. ప్రతి సోమవారం వెళ్తున్నాం సార్. ఎక్కడికి? ఎంఆర్ఓ దగ్గరికి? ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్తున్నాను. ఎంఆర్ఓ చేయమన్నాడు. విఆర్ఓ చాలా సతాయిస్తుంది సార్. విఆర్ఓ ఏముండదండి, అంత ఎంఆర్ఓ చేతుల్లో ఉంటది. మాకు తెలియదు సార్. అర్థమైందా? ఆర్డీఓ పేరు చెప్పగలరా? ఆర్డీఓ నాగేష్ సార్. నాగేష్ సార్? నాగేష్. నాగేష్ అసలు విషయం ఏంటి సార్, సమస్య ఏంటి? ఆర్డీఓ ఆర్డర్ వచ్చి 2 ఇయర్ అవుతుంది సార్. ఏమని ఏమని ఇచ్చారు ఆయన? మా పేపర్ లో, మా పాస్బుక్ లో ఎంట్రీ చేయమని ఇచ్చారు సార్. ఇష్యూ చేయమని? కౌలుదారి పేర్లు వస్తుంది ఇష్యూ. కౌలుదారి పేర్లు వస్తుంది. మేము 1970లో తీసుకున్నాను మా పేపర్. దాన్ని కౌలుదారి పేర్ల మీద పానీలో వాళ్ళ పేర్లు వస్తుంది, చేయమని అప్లై చేసుకుంటే చేయలేరు మండలం. ఆర్డీఓ కు అప్లై చేసుకున్నాము. ఆర్డీఓ కు అప్లై చేసుకుంటే ఆర్డర్ కాపీ ఇచ్చారు. 2 ఇయర్ అవుతుంది ఇచ్చి కూడా. అది సార్ సమస్య. ఇంప్లిమెంట్ చేయడం లేదు. మొన్న విఆర్ఓ ఏమన్నదంటే చేసి 10 గుంటలే ఉంది, ఎక్కిమంటే ఎక్కిస్తాను. హలో, ఎంఆర్ఓ గారండి? సార్ చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్, మేము సివిఆర్ హెల్త్ రెవెన్యూ రచ్చ నుంచి కాల్ చేస్తున్నాము. అమ్మా చెప్పు. మీ దగ్గర నుండి ఒక సమస్య మాకు కాల్ చేశారండి రైతు. అమ్మా చెప్పు. అతను వచ్చేసి పుల్కల్ మండల్ సార్. సార్ చెప్పండి. పుల్కల్ మండల్ కోడూరు విలేజ్. కోడూరు విలేజ్ సార్. వాళ్ళకు ఆర్డీఓ గారి ఆనర్ అయిందట సార్. ఆర్డీఓ గారు తెరిపించారు, కౌల్దార్ పేర్లు తీసేసి వీళ్ళ పేర్లకి అని. 2 ఇయర్స్ అయిందట, తిరుగుతా ఉన్నారట సార్. ప్రతి మండే నాడు మీ దగ్గరకు వస్తున్నారట. ఏంటి సార్, ఇంప్లిమెంటేషన్ ఏదైనా ప్రాబ్లమా సార్? ఏది ఈ సమస్య? కోడూరుదా? అవునండి, కోడూరుదా? కోడూరుది సార్. కోడూరుది ఏదైనా ఉంటే నేను సాల్వ్ చేస్తాను సార్. 2 ఇయర్స్ అయిందట సార్ ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చి. 2 ఇయర్స్ అయిందట సార్. ప్రతి సోమవారం వస్తున్నారట మండల్ ఆఫీస్ కి.
ఆ రైతు కూడా లైన్ లో ఉన్నారు సార్, నేను సాల్వ్ చేస్తాను సార్, ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఒకసారి మీతో మాట్లాడచ్చా ఇప్పుడు? మరి ఆరోగ్యం త్వరగా బాగుపడాలని ఆశిస్తా ఉన్నాం. రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో, హలో సార్. నమస్తే అండి, మీ పేరు? మీ నంబర్ సార్? మీ నంబర్ ఇందాక మాట పులకల్ మండల్ రైతే కదా మీరు మాట్లాడింది. అవును సార్, పులకల్ మండల్ కోడూరు విలేజ్ సార్. ఎస్ ఎస్. నంబర్ ఇవ్వండి. 8142-7271 అండి. 8142-7271 సార్. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కాల్. హలో, హలో రావు గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? విజయవాడ నుంచి అండి. చెప్పండి రావు గారు. చెప్పండి రావు గారు, మీ సమస్య ఏంటో. మాది వరంగల్ జిల్లాలో. ఏమండి? చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. గోల్కొండ నవాబు గారు హయాంలో భూములు ఇచ్చారండి అక్కడ లేబర్ కి. ఓకే, మనిషికి 3 ఎకరాలు చెప్తున్నా, కలెక్టర్ గారు పర్మిషన్ తో చేసుకున్నాం సార్. రైట్ సార్. మా తాత, మా తాత మా మేనమావ టైంలో. ఓకే, మాకు 3 ఎకరాలు చొప్పులు వచ్చిందండి. అది అన్యగ్రాంతంగా అగ్రకులాల వాళ్ళు ఆక్రమణ చేసుకున్నారు సార్. ఓకే, ఇప్పుడు లేదా సార్ మీ చేతుల్లో? లేదా, మా చేతుల్లో లేదు సార్. పట్టాలు మీ దగ్గర ఉన్నాయా? ఏమండి, పట్టాలు మీ దగ్గర ఉన్నాయా? వాళ్ళు ములుగులో ఉన్నాయి సార్, వాళ్ళు ఇవ్వట్లేదు. ఒకసారి ఇచ్చారయ్యి ఎప్పుడో చాలా 30 ఏళ్ల క్రితం. మా మేనమావలు అందరూ చనిపోయారు. మీ దగ్గర ఏ ఆధారం ఉంది? మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు సార్, ములుగు వెళ్తే ఇస్తారు, వాళ్ళు ఇవ్వట్లేదు. పై నుంచి కలెక్టర్ పర్మిషన్ కావాలంటున్నారు. మీరు ములుగు వెళ్ళి ఆ సర్వే నంబర్ ఆధారంగా మీరు ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టండి సార్. ఇంకోటి సార్, చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, అప్పుడు దాకా నక్కల్లో అలాగే నడిచిందండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ ప్లాన్లన్నీ మార్చేశారండి, కంప్యూటర్ లోకి ఎక్కించేశారు. అప్పుడు అంతకు ముందు హ్యాండ్ రైటింగ్ లో ఉండేది. ఓకే, ఈ కంప్యూటర్ ఎక్కించేసి ఆ ఫైల్ అన్నీ వరంగల్ లో కట్టకట్టేసి ఫైల్. మీరు ఏం చేయండి, మీరు ఆర్టీఓ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు పెట్టండి డిప్యూటీ తహసీల్దార్కి, ములుగుకు రండి, డిప్యూటీ తహసీల్దార్కి దరఖాస్తు పెట్టండి సర్వే నంబర్ ఆధారంగా. మీ సర్వే నంబర్ గుర్తుందా? గుర్తులేదు సార్. మరి ఏ సర్వే నంబర్ గుర్తులేక, ఊరు గుర్తులేక అడిగితే చాలా కష్టం కదా. ఎవరైనా మీ పెద్దలను ఒకసారి అడగండి, ఆ కాలంలో ఉన్నవాళ్ళు కావచ్చు, దాని సంగతి తెలిసిన వాళ్ళు కావచ్చు. సర్వే నెంబర్ ఒకటి గుర్తుపట్టుకోండి, గుర్తు లాగండి. సర్వే నెంబర్ ఆధారంగా మీరు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు పెట్టండి సార్. ఒక 50 ఏళ్ళ చరిత్ర ఇవ్వమనండి, దాంట్లో ఎక్కడో దగ్గర మీ పేరు ఉంటుంది, దాని ఆధారంగా మీరు ముందుకు సాగొచ్చు. ఓకేనా రావు గారు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేడం నమస్తే మేడం, మాది రామాయణపేట మెదక్ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, అదే 2005 లో మాకు 2 మాకు మా ఫాదర్స్ పెద్ద పెద్ద చిన్న నలుగురు మేడం నా కుటుంబం. హలో మేడం. చెప్పండి. అదే మాకు మనిషికి 2 ఎకరాలు పట్టా ఇచ్చారు మేడం. ఓకే, రామాయణపేట గవర్నమెంట్ లో. రామాయణపేట, రామాయణపేట టౌన్. ఓకే, నా పేరు బైరం శ్రీనివాస్ మేడం. ఓకే, సమస్య చెప్పండి. అంటే మా పక్క పట్టి మున్నూరు కప్పాలు ఉన్నారు, వాళ్ళు కబ్జాలో ఉన్నారు, మేము సాగులో ఉన్నాం మేడం. కబ్జా చేశారా మీ ల్యాండ్ ని? మేమా? అయితే ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేస్తే ఎక్కడ పోతా పో, ఏం చేసుకోవడం చేసుకోపో అని మాట్లాడుతుంది ఎంఆర్ఓ రెడ్డి, శేఖర్ రెడ్డి. నెంబర్ ఉందా అండి ఎంఆర్ఓది? ఉంది మేడం. ఒకసారి నేను 2 సార్లు ఇస్తాను మేడం. 9999 49 ఏంటండి? 9999 49 6 0 5 6 0 5 1 0 7 1 0 7. ఇది ఎంఆర్ఓ శేఖర్ రెడ్డి మేడం. ఎంఆర్ఓ నేను అవసరమైన మా ఎమ్మెల్యే పద్మదేవన్ రెడ్డితో కూడా మాట్లాడిపిస్తాను అనుకున్నా, మమ్మల్ని సాగు చేసుకొని ఇస్తాడు మేడం. మీ నెంబర్ చెప్పండి. మా నేమ్ 95731 91 91 731 91 731. కాదు మేడం, 95731 95731 9555 9555. అవును మేడం. నా సార్ మీ పేరు చెప్పరా మళ్ళీ? నా పేరు బైరం శ్రీనివాస్. బైరం శ్రీనివాస్. అవును మేడం, నేను దరఖాస్తు ఇచ్చి కూడా ఒక 4 రోజులు 5 రోజులు పట్టించుకుంటలేడు.
మమ్మల్ని దున్నుకొని ఇస్తున్నారు పక్కపాటి వాళ్ళు, కబ్జాలు ఉన్నారు అని పట్టాలు ఉన్నాయి మేడం, ఆధారం అంతా మా దగ్గర ఉంది మేడం. పక్క వాళ్ళ వాళ్ళు ఆ పట్టాలు వాళ్ళ దగ్గర ఏం లేవు, కాలు కబ్జాలు ఉన్నట్టు పక్కపడి ఉన్నారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి కూడా పట్టించుకోవడం లేదు మేడం. ఓకే అండి, మేము మాట్లాడతాము, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఇదండి ఇవాళ రెవెన్యూ రచ్చ కార్యక్రమం. తిరిగి రేపటి రెవెన్యూ రచ్చలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.